ఆడి తలాడరికి తీసుకురామంటే తలకాయ కూర తింటావా? కనీసం కూడా సొంతంగా అన్నం తిన్నవా? అగో నీ సాప్ కన్నా అన్నం ఎక్కువ నీకు. మొదలైంది ప్రతిసారి పుణ్యక్షేత్రానికి పోయినట్టు పులిచర్లా పోవడం. ఆ వీరసింహారెడ్డి గారి చేతిలో ఓడిపోయిరా. కత్తికి వాడు నెత్తురంటాలని 30 ఏళ్ళ సుంది ఎదురు చూస్తాడా? పగోడ పంపుతున్నా పసుపు కుంకాలతో బతుకుతా అంటే ముత్తైదు వల లేను ముండ మోపిలా ఉన్నా. ఈ గాజులు నా చేతికి ఉంటే రోత పుడుతుంది. తీసేస్తా వేసుకో. ఏంది నా నాయన తల నా చేతినే నరికించినాడే, ఆడి తల వదులుతానా? నీకే కాదు నాకు ఉంది. ఇట్లాంటి పిల్లం పగోడికి కూడా ఉండకూడదురా. నా మేనల్ని కూర్చుని కష్టం ప్రతిపక్షాన్ని కూడా అగది వచ్చలేదా? నీ ఆడదాన్ని ఎక్కడ చూసిన ఇప్పుడు చూస్తున్నాగా సార్. సాగు చూడాలని నీకెంతుందో నాకు అంతకంటే ఎక్కువేముంది. ఆడిని చంపిన కత్తి నిద్రని పట్టు చీకటికి తుడవకపోతే నా పేరు ప్రతాప్ రెడ్డి కాదు. ఈసారైనా మాట నిలబెట్టుకుంటావా? నీకోసం నిలబెట్టుకుంటారే నా మాట. అంతేనా?